శంవరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. బ్రహ్మదేవుడు నారదముని అభ్యర్థించగా శివుడి యొక్క మహత్యం గురించి, శివుడి యొక్క చరిత్రను గురించి చెబుతూ ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగా కుబేరుడి యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. కుబేరుడి యొక్క పూర్వజన్మల గురించి చెబుతూ ఉన్నాడు. గుణనిధి అనే అతను మహాశివరాత్రి రోజు మరణించాడు అని చెప్పి చెప్పాడు బ్రహ్మదేవుడు. సరే, కొంతకాలానికి ఈ గుణనిధి శివాజ్ఞ చేత, శివుడి యొక్క ఆజ్ఞ చేత కళింగాధిపతి అయినటువంటి అరిందముడు అనేటటువంటి మహారాజుకి జన్మించాడు, పుత్రుడుగా జన్మించాడు. ఇతనికి దముండు అనే పేరు పెట్టారు. సరే, ఇతడు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత తండ్రి రాజ్యం ఇతనికి వచ్చింది, రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇతడు పూర్వజన్మ వాసన ఫలం చేత, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యకార్య ఫలం చేత బాల్యం నుండి కూడా శివ భక్తుడై ఉండేవాడు. సరే, యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత రాజైన తర్వాత కూడా ఆ శివభక్తిని వదిలిపెట్టలేదు, ధర్మాచరణని కూడా వదిలిపెట్టల, ధర్మం వైపే నిలబడేవాడు. ప్రజానురంజకంగా పరిపాలన చేసేవాడు, ఎన్నో సత్కార్యాలు చేశాడు. అదేవిధంగా సన్మార్గంలోనే నడిచాడు, ఎటువంటి దుర్మార్గాల వైపు కూడా కనీసం మనసులో కూడా ఆలోచనకి తావివ్వలేదు. సరే, ఆ విధంగా చక్కగా జీవించి తర్వాత కాలంలో మరణించాడు. కొంతకాలానికి ముసలివాడైపోయి మరణించాడు. ఈ విధంగా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాడు దముడు. సరే, పద్మకల్పం వచ్చింది. పద్మకల్పంలో పులస్యునికి ఒక కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడు ఎవరు కాదు, అరిందముడే కుమారుడిగా పుట్టాడు. విశ్రవసువు అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఈ విశ్రవసుకే కుమారుడిగా దముండు పుట్టాడు. వైశ్రవణుడు అనే పేరుతో ప్రఖ్యాతి పొందాడు ఇతను. అతడు అనేకమైనటువంటి నియమాలని, కఠోరమైన నియమాలని ఆచరిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫారంగా అనేక వరాలను పొందాడు. లంకానగర ప్రభువుగా ఉన్నాడు, లంకానగర ప్రభు అయ్యాడు. అలా లంకానగర ప్రభువుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఎంతో సంతోషంగా ఉండగా కొన్నాళ్ళకి ఈ వైష్ణవుడి తమ్ముడైనటువంటి, సోదరుడైనటువంటి రావణుడు ఇతడు నివసిస్తూ ఉన్నటువంటి లంకానగరాన్ని ఆక్రమించాడు. అలా లంకానగరాన్ని సోదరుడు ఆక్రమించడంతో తనకి నివాసం లేకపోవడంతో పూర్వం పరమేశ్వరుడు తన కొనగోటితో బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుని నరికినటువంటి స్థలంలో ఒక నగరాన్ని నిర్మించాడు. దానికి కాశీ నగరం అని నామకరణం చేశాడు. అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు, పరదేవత స్థాపన కూడా చేశాడు. చేసి అక్కడే ఉపవాసంతో ఒంటి కాలిపై నిలబడి ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ ఉగ్ర తపస్సుకి, ఈ వైశ్రవణుడు చేసేటటువంటి ఉగ్ర తపస్సుకి అతడిలో ఉన్నటువంటి శరీరం మొత్తం కూడా, మొన్న మాంసం అంతా కూడా తప్తమైపోయింది. ఆహారం ఏమి తీసుకోవట్లేదు కదా, ఉపవాస దీక్షతో చేస్తున్నాడు, ఘోర తపస్సు చేస్తున్నాడు కదా, కేవలం చర్మము ఎముకలే మిగిలాయా అన్నట్టుగా సన్నగా అయిపోయాడు. ఆ తపో అగ్నికి భయపడిపోయినటువంటి దేవతలు, రాక్షసులు అందరూ కూడా ప్రార్థించడంతో, పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా, ఈ తపో అగ్నిని మేము తట్టుకోలేకపోతున్నాము, మమ్మల్ని రక్షించండి అని చెప్పి ప్రార్థించడంతో శివుడు వైశ్రవణుడికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పి అడిగాడు. అడిగితే వైశ్రవణుడు తన ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుణ్ణి చూసి అనేక విధాలుగా ఆయనకి స్తోత్రం చేసి అనేక సార్లు ఆయనకి నమస్కరించి ఎప్పుడూ నిన్ను పూజించేటటువంటి ఏకాగ్రత నాకు ఇవ్వమని అడిగాడు. ఎప్పుడూ కూడా పూజించే ఏకాగ్రత ఇమ్మని అడిగాడు. అంతేకాకుండా నాతో మిత్రుడిగా ఉండమని చెప్పి వరాలు అడిగాడు, రెండు వరాలు అడిగాడు. నిన్ను పూజించే ఏకాగ్రత, రెండు నాతో మిత్రుడిగా ఉండమని రెండు వరాలను అడిగాడు. శివుడు తదాస్తు అని చెప్పి, అలాగే నువ్వెప్పుడు కూడా ఏకాగ్రతతో నిన్ను పూజిస్తూ ఉంటావు, నిన్ను నా మిత్రుడిగా చేసుకుంటున్నాను అని చెప్పి వరాలు ఇవ్వటం కాకుండా యక్ష కిన్నెరులకి అధిపతిగా నియమించాడు. కుబేరుడు అనే పేరుతో అలకాపురిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పటి నుంచి వైష్ణవనుడికి కుబేరుడు అనే పేరు కూడా వచ్చింది. అలకాపురినే పరిపాలించమని చెప్పి, కైలాసగిరిపై ఉన్నటువంటి అలకాపురిని పరిపాలించమని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. అంతేకాకుండా మానవులకి ధనం ఇస్తూ ఉండమని చెప్పి, అతను ఇంతకు ముందు పుట్టినటువంటి పూర్వజన్మలు ఉన్నాయి కదా, దముండు గుణనిధి,
ఈ జన్మలను గురించి చెప్పి అదృశ్యమైపోయాడు పరమేశ్వరుడు. ఇప్పుడు పరమేశ్వరుడు వైశ్రవణుడికి అనేకమైన వరాలు ఇచ్చాడు. ఒకటి, ఆయన్ని పూజించే ఏకాగ్రత. రెండు, ఆయనతో మిత్రుడిగా ఉండడం. మూడు, యక్ష కిన్నరులకి అధిపతి, అలకా నగరాధిపతి. తర్వాత నాలుగు, మానవులకి ధనం ఇస్తూ ఉండమని చెప్పి. ఇలా అనేకమైన వరాలని పరమేశ్వరుడు ఇవ్వటంతో ఆయన చాలా సంతోషించి అలకాపురంలో నివాసం చేస్తూ పరమేశ్వరుణ్ణి కొలుస్తూ ఆయనకి మిత్రుడిగా ఉన్నాడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడని చెప్పి ఎవరు చెబుతూ ఉన్నారు? నైమిసారణ్యంలో ఉన్నటువంటి మునులకు సూతులు చెబుతూ ఉన్నాడు కదా. సరే, ఈ మాటలు విన్నటువంటి మునులు సూత మహామణిని విధంగా అడుగుతూ ఉన్నారు. ఓ మహానుభావ, నీ యొక్క గురువుగారి యొక్క అనుగ్రహంతో ఈ లోకంలో నీకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు. మీ గురువు వల్ల అన్ని విషయాలు నువ్వు తెలుసుకున్నావు. నువ్వు చెప్పే ఈ శివ కథామృతాన్ని ఎంత విన్నా కూడా ఇంకా వినాలి అనేటటువంటి ఆశ కలుగుతోంది తప్ప తృప్తి మాత్రం మాకు కలగట్లేదు. మాకు ఇంకా తెలుసుకోవాలనుంది. శివుడి భార్య అయినటువంటి సతీదేవి మొదట దక్షపుత్రిగా జన్మించి ఆ తర్వాత పర్వతరాజు తనకి ఏ విధంగా అయ్యింది, ఆవిడ చరిత్రనంతా కూడా నాకు మాకు చెప్పండి అని మునులు ఎంతో భక్తితో అడగటంతో సూత మహాముని చిరునవ్వుతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహామునులారా, మా ముని శ్రేష్ఠులారా, ఈ పవిత్రమైన చరిత్ర ఏదైతే ఉందో, పార్వతీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉందో, ఈ చరిత్రను వినటం వల్ల జన్మ సాఫల్యం కలుగుతుంది. అటువంటి గొప్ప చరిత్రను మీరు తెలుసుకోవాలి అని కోరుకుంటున్నారు. చాలా సంతోషం, చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ మరీచి మొదలైనటువంటి మహర్షులను సృష్టించాడు. అలా సృష్టించిన కాలంలోనే సంధ్య అనే ఒక బాలిక కూడా ఉదయించింది. బ్రహ్మదేవుడి నుంచే పుట్టింది ఆవిడ. అయితే ఆవిడ అత్యంత సౌందర్యంగా ఉంది, చాలా సౌందర్యంగా ఉంది. అలా ఎంతో సౌందర్యంగా జగన్మోహన రూపంలో ఉన్నటువంటి ఆ బాలిక యొక్క రూపలావణ్యాలకి ఆశ్చర్యపోయినటువంటి బ్రహ్మదేవుడు, ఆయన పుత్రులు కూడా బాంధవ్య ధర్మాన్ని మరిచి ఆమెను ఆశగా పరిణయం చేసుకోవాలి అనే కోరికతో చూడటం మొదలుపెట్టారు. పరిణయం చేసుకోవాలి అనుకున్నారు. అందుకు బాధపడి సంధ్యాదేవి, అయ్యో నా తండ్రి, నా సోదరులు నన్ను ఈ విధంగా భావిస్తున్నారు అని చెప్పి మనసు చాలా బాధపడటంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించడంతో ఆయన ప్రత్యక్షమై బ్రహ్మను, అతని కుమారుల్ని మందలిస్తాడు. ముందుగా ప్రత్యక్షమే వాళ్ళని చూసి పరిహాసంగా నవ్వుతారు. ఏం చేస్తున్నారు మీరు, ఇది చేయాల్సిన ధర్మమేనా అని పరిహాసంగా నవ్వి వాళ్ళని మందలించి వాళ్ళకి ధర్మ బుద్ధులు చెప్పి ధర్మాన్ని గుర్తు చేస్తారు. ఈమె నీకు కుమార్తె అవుతుంది, మీ వీళ్ళకి సోదరి అవుతుంది అని ధర్మాన్ని గుర్తు చేసి ఆయన పరమేశ్వరుడు ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సిగ్గుపడతాడు. సిగ్గుపడి చింతిస్తూ ఉండగా ఆయన చింతన స్వేదం, చింతిస్తూ బాధపడుతూ ఉండగా చెమట పడుతుంది. ఆ స్వేదం నుండి అనేక మంది ఉద్భవిస్తారు. సరే, దక్షుడు కూడా అలా ఆశించిన వాళ్ళలో దక్షుడు కూడా ఉన్నాడు. ఆ దక్షుడికి కూడా శివుడి బోధలకి చాలా బాధ అనిపించింది. ఆయన కూడా వ్యధ చెందుతూ ఉంటే ఆయన శరీరం నుంచి కూడా ఒక జగన్మోహనాకారి పుట్టుకొచ్చింది, ఒక స్త్రీ పుట్టుకొచ్చింది, ఒక బాలిక. ఆమె చాలా సౌందర్యంగా ఉంది. ఆమెకు రతి అనే పేరు పెట్టారు. అంతా కలిసి చాలా సుందరంగా ఉంది అని రతి అని పేరు పెట్టారు. సంధ్యాదేవి సౌందర్యానికి ముగ్ధులు కాకుండా నిలిచినటువంటి మహర్షులు మరీచి, ఇంకొక నలుగురు ప్రముఖులు తప్ప మిగిలిన వశిష్ఠుడు, పులస్థుడు, అంగీరసుడు నుండి అనేక మంది సంతానం పుట్టుకొచ్చారు. వీళ్ళు నలుగురే ఆవిడ్ని చూసి మోహించలేదు. పరిణయం చేసుకోవాలనుకోలే మరీచి మొదలైన వాళ్ళే, మిగిలిన వాళ్ళంతా కూడా వివాహం చేసుకోవాలనుకున్నారు. వాళ్ళ నుండి అనేక మంది కుమారులు పుట్టుకొచ్చారు. సరే, అందుకని ఈ విధంగా అనేక మంది కుమారులు పుట్టడానికి సంధ్యాదేవి కారణమైంది కాబట్టి, అంటే కేవలం ఆమెను చూసి ఈ విధంగా భావించడం చేతే వాళ్ళు పుట్టుకొస్తారు. అలా భావనకి కూడా ఆవిడ కారణమైంది కాబట్టి ఆవిడ పితృదేవత అని పిలుస్తారు. అప్పటి నుంచి కూడా పితృదేవత అనే పేరుతో ఆవిడ వ్యవహరింపబడుతూ ఉంది. సరే, బ్రహ్మదేవుడు ఆత్మ పరీక్ష చేసుకున్నాడు. ఈ విధంగా ఎందుకు జరిగింది అని చెప్పి తను తాను ఆత్మ పరీక్ష చేసుకుని దీనికి కారణం మన్మధుడు అని తెలుసుకున్నాడు. మన్మధుడు అని తెలుసుకుని మన్మధుడిని పిలిచి బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటున్నాడు, నన్ను చూసి పరమేశ్వరుడు నవ్వటానికి నువ్వే కారణమయ్యావు. కాబట్టి ఎవరు నన్ను చూసి నవ్వటానికి కారణమయ్యారో ఆ పరమేశ్వరుడు యొక్క కంటి అగ్నికే నువ్వు దగ్ధమైపోతావు, బూడిదైపోతావు.
ఆ తర్వాత పరమేశ్వరుడు యొక్క దయచేతనే మళ్ళీ శరీరాన్ని పొందుతావు అని చెప్పి దీవించి, ముందు కోపంతో శపించేసిన, ఆ తర్వాత మళ్ళీ దీవించి, రతి అనే బాలిక పుట్టింది కదా దక్ష ప్రజాపతి శరీరం నుంచి, ఆమె ఇచ్చి వివాహం చేసి పంపించి వేస్తారు. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో మన తర్వాత పగలలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.